नमस्ते श्री परम करुण परम ज्योति अद्भुतम यूएसए की चंदन रॉबर्ट काकुगारी प्राण प्रदाता परम करुण परम ज्योति दिव्यानुभवम इदी मा अम्माई की मोदटी संतानमैन ना मोदटी मनवरालु फ्लोरेंस एमिलिया कोल जून 27 2023 ना जन्मिंचिंदी इंदुलो मूडु अद्भुतालु इमिडि उन्नाई मोदटिदी इद्दर वैद्युलु ना कुमार्तेकु वैद्यपरमैन जोक्यं लेकुंडा बहुशा गर्भं दाल्चलेदनी चेप्पारु भार्याभर्तलिद्दरु अंदुलो उंडे समस्यलु खर्चु दृष्टिलो उंचुकोनी आ सलहानु पाटिंचलेदु आमे सहजंगाने गर्भं दाल्चिंदी गर्भधारण समयंलो अधिक रिजल्यूशन अल्ट्रासाउंड शिशुवु गुंडेलो ओक रंध्रं उंदनी गुर्तिंचिंदी तदुपरि अल्ट्रासाउंड परीक्षलो कूडा రంధ్రం అదే పరిమాణంలో ఉందని అది గమనించారు. నేను శాన్ డియాగోలో నిర్వహించబడిన శ్రీ కల్కి సోమదీక్షలో పాల్గొని పిండం గుండెలో ఉన్న రంధ్రం పూర్తిగా మూసివేయబడాలి అని ప్రార్థించి సోమ ప్రసాదంతో నిండిన ఒక బాటిల్ మా అమ్మాయికి తెచ్చి ఇచ్చాను. తదుపరి పరీక్షలో వైద్యులకు ఇకపై ఆ రంధ్రం కనబడలేదు. ఫ్లోరెన్స్ జన్మించిన తర్వాత రంధ్రం పూర్తిగా మూసివేయబడిందని ఎకోకార్డియోగ్రామ్ నిర్ధారించింది. చివరగా శిశువు పూర్తి నెలలు నిండినా కూడా కాన్పు కాలేదు. నేను తిరిగి శాన్డియాగోలోను హ్యూస్టన్ లోను రెండిటిలోనూ నిర్వహించబడిన శ్రీ కల్కి సోమదీక్షలో పాల్గొని ప్రార్థించి పవిత్ర జలం ఉన్న సోమను నా కుమార్తెకు తెచ్చి ఇచ్చాను. వైద్యులు సోమవారం సాయంత్రం నా కుమార్తెను ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం ఉదయం ప్రసవానికి వెళ్లాలి. కానీ సోమవారం రాత్రే నా కుమార్తె ఏ వైద్య సహాయం లేకుండా అదే ఆసుపత్రిలో సుఖంగా ప్రసవించింది. మంగళవారం తెల్లవారుజామున శిశువు జన్మించింది. పాప మెడకు బొడ్డుతాడు చుట్టి ఉండడం, అందులో ముడి ఉండడం వల్ల ప్రసవం చాలా వేగంగా జరగడం విశేషం. మా అమ్మాయి 3 సంవత్సరాలుగా అంతా చురుకుగా కాకపోయినా శ్రీ కల్కి 74,000 దీక్షా యజ్ఞంలో పాల్గొంటూనే ఉంది.